తెలంగాణల రాజకీయ సమీకరణాలు వేగవంతమయ్యాయి ముఖ్యంగా నేతల జంపింగ్లు సర్వసాధారణంగా మారాయి తాజాగా టిఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు తో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్ అధికార పార్టీలో కొనసాగుతున్న మంత్రి తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్రావు గారు అయితే ఈ రోజు పార్టీ మారుతున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ వార్తలపై अतन तो माटदा वो एम चार सर चपंडी पार्टी मारता चला वार्ता वस्तना वीट पै वास्तव अवास्तव पार्टी मारताने अड़ू प्रजाराज्य पार्टी नीचे मैं पोटी इकड़ प्रजल मन को गौरव नेलपन पनी अन्नी ओडना अंट डिपाजिट पैना इकड़ना प्रजुक सहकार बेसने उदेश मेमू इक प्रजा के चेयरने उदेश अब मैं सिंसियर मैं हार्ड वर्क पे सिरसा उद्यम लेस पीरियड पवन मन चिरंजीवी गार दाँ आंध्र कल उ यूटर्न मे बैठक की रावट మేం బయటికి వచ్చి మాకొకటి ఏం చేయాలి మేం ఉద్యమానికి సపోర్ట్ చేయాలని మేం కూడా ఒక సంస్థ పెట్టి ఆ సంస్థలో అప్పుడు ప్రజారాజ్యంలో పని చేసిన అందరిని అలా మెంబర్స్ గా పెట్టుకొని ఆ సంస్థ ద్వారా టిఆర్ఎస్ గాని జేఎసి గాని ఎవ్వరు గాని తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన పిలుపు వరంగల్ ఈస్ట్ కాడికి వాళ్ళకన్నా మేం ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని కాపాడాం ఆ సిలసిలాల తెలంగాణ రావటం జరిగింది తెలంగాణ వచ్చినప్పుడు ఇచ్చినోళ్ళు బీజేపీ టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా తెచ్చి కొట్లాడింది కేసీఆర్ అనే భావనతోని మేము అప్పుడు మళ్ళా కాంటెస్ట్ చేసే ఆలోచన ఉన్నా కాంటెస్ట్ చేయకుండా టిఆర్ఎస్ పార్టీలో మా సంస్థను విలీనం చేసి ఆయన ఎవరికి టికెట్ ఇస్తే వానికి మేము ఎందుకు చేసినామంటే తెలంగాణ కొట్లాడిన వ్యక్తి తెలంగాణలో ఉన్న ప్రజలను తెలంగాణను అందర్ని కాపాడతడు అనే ఉద్దేశంతోనే అందరం అప్పుడు చేయటం జరిగింది తెలంగాణ రాకముందు నుంచి మీరు ఉద్యమకారులుగా తిరిగారు తిరిగి ఈ రోజున మీరు ఎందుకు టిఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి ఎందుకు వీడుతున్నారు దీనికి బలమైన కారణం ఏమన్నా ఉందా అదే చెప్తాను ఇట్లా మేము ఈ సభ్యులందరం కలిసి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవటం ఆయన ఇచ్చిన వ్యక్తి గెలవటం మా క్యాడర్ను మేము ఎవరమైతే వచ్చినామో వాళ్ళని ఒక కుటుంబ సభ్యులుగా చూసుకోకుండా వీళ్ళు తొక్కుడు మొదలు పెట్టారు వాళ్ళని ఉల్టా కొట్టిచ్చుడు కేసులు ఇయని అప్పుడు మేము ఎదురు తిరిగే ఇళ్ళ టిఆర్ఎస్ పార్టీలకు వచ్చి లాభం కన్నా నష్టం ఎక్కువైతాంది అనే ఉద్దేశంతో ఎదురు తిరిగితే అప్పుడు ఆదనాయకత్వం మమ్మల్ని పిలుచుకొని రాబోయే రోజులలో నీకే అవకాశం ఉంటుంది నువ్వు కష్టపడి పని చేయనంటే దీంతోని అప్పుడు ఉన్న క్యాండిడేట్ తోని విపరీతమైన పోలీస్ కేసులు మా సభ్యులందర్ని ఆగమాగం చేసిన నేను కొట్లాడి అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లల మాకు న్యాయం చేయకపోయినా కొట్లాడుకుంటాం నేను లాస్ట్ కు దానికి వచ్చాను వచ్చిన తీర టైం కు మమ్ముల కాదని ఇంకో వ్యక్తికి నా అప్పుడు టికెట్ ఇయ్యటం నరేందర్ కి ఇయ్యటం నేను ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకోవటం ఎందుకు పోటీ చేయనంటే ఇక్కడ ఉన్న మా కార్యకర్తలందరం అందరం స్ట్రగుల్ ఉన్నాం ఎవరికి ఏం లాభం జరుగుతానలే ఈ సమయత్తు పని జరుగుతానలే నామినే మేము కూడా చేద్దామని నామినేషన్ వేయటం నామినేషన్ సిలసిలాల మళ్ళా ఆదినాయకత్వం పిలవటం పిలిచి మీకు రాబోయే రోజులలో సమస్యత స్థానం అవుతుంది మీ క్యాడర్కు మీకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పడం దాంతో మళ్ళా తగ్గటం ఈ రోజు వరకు కూడా ఒక్కరికి గోరింత పని కానీ ఊరంత అవకాశాలు గాని రానప్పుడు మాకి ఈ సభ్యుల తోని ప్రెషర్స్ ఎక్కువైతాను గత రెండు రోజుల నుంచి మీ దగ్గరికి అధిష్టానం నుంచి మాజీ మంత్రులు గాని కొందరు అధికారులు కూడా వస్తూ మీతోని రాజకీయ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు మరి మళ్ళీ మీరు టిఆర్ఎస్ లో కొనసాగుతారా లేకుంటే ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశాలు ఏమను ఉంటాయా ఇప్పటివరకు అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉండొద్దు అనేది మా కార్యకర్తల అభిప్రాయం ఇంకా రెండు మూడు రోజులు చర్చలు చేసేది ఉన్నది కార్యకర్తలందరితోని
నేను చర్చలు చేసేది కూడా ఆ రోజు ప్రజారాజ్యం నుంచి నాతో ఉన్నోళ్ళనే ఎక్కువ పర్సంటేజ్ ఏదైనా ఒకరిద్దరు కొంత ఉంటే ఉండొచ్చు తప్ప మాతో మనసులు కలిసిన వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళనే పిలుచుకుంటాను వాళ్ళతోనే మాట్లాడుతాను వాళ్ళతోనే ప్రస్తుతం అయితే చేస్తున్నా చేసి నేను డిసిజన్ తీసుకున్నాక అందరితోనూ మాట్లాడతాను చివరగా తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరగలేదు తన నుంచి క్యాడర్ ఎవరైతే ఉన్నా కూడా వారికి బాగుకూరలు చూసుకోలేదు ఎప్పటికీ చూసినా కూడా టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఏ కార్యకర్తకు న్యాయం జరగలేదు ఇలా భంగపడడంపై ఆయన దీర్ఘ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టే చెప్తున్నారు ఇది ఇక్కడి పరిస్థితి కెమెరా పర్సన్ అంబు రాజేష్ తో